జగనన్న చేదోడు పథకం ద్వారా అర్హులైన రజకులకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుకు నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం నగర అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ రజకులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం కూడా చేపట్టాలని డిమాండ్ చేశారు. రజక కార్పొరేషన్ ద్వారా 90% సబ్సిడీతో పాటు కుటుంబానికి 2 లక్షల మేర రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రజక విద్యార్థులకు విద్యాలయాలు ఆసుపత్రుల ఉద్యోగాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు సుబ్బరాయుడు వన్నూరప్ప రాజు సూర్యనారాయణ లక్ష్మి అనురాధ కవిత తదితరులు పాల్గొన్నారు. రజక వృత్తిదారుల సంఘంగా ఈరోజు స్టేట్ వైడ్గా అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్ గారికి రజకుల సమస్యలపైన ఒక అర్జీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ డిమాండ్ చేసినాం. కానీ రజకుల కుటుంబాలు నిరంతరమైన మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా కూడా రజకులు ఎనకలబడి ఉన్నారు. కానీ రజకులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. జగనన్న చేదోడు పథకం కింద రజకులకు 10,000 రూపాయలు ఇవ్వాలని, రజకులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించాలని, రజకులు చదువుకున్న విద్యార్థులకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు రజకుల కుటుంబాలకి కల్పించాలని, రజకులకు సంబంధించిన దాంట్లో మరి వాళ్ళు ఎక్కడైనా కూడా దోపి పోస్టులు ఉంటే దోపి పోస్టులు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలని, ఏ పనిముట్లకు సంబంధించిన దాంట్లో పనిముట్లకి 2 లక్షల రూపాయలు మరి వాళ్ళకి బీసీ కార్పొరేషన్లో రుణాలు కూడా ఇవ్వాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరుగుతుంది. స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి విఆర్ఓన వాలంటీర్లకి వాళ్ళు నిజంగా వృత్తి చేస్తున్నారా లేదా, వృత్తి ఆధారంగా 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఏ విధంగా అయితే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నారో రజక కుటుంబాలకు కూడా ఇవ్వాలని, దోబిఘాట్లు అన్ని ప్రాంతాల్లో కూడా కట్టించాలని, రజక కుటుంబాల్లో చదువుకున్నటువంటి యువతని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఆయా డిపార్ట్మెంట్లలో అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వృత్తిదారుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాము.